ఎంపీడీసీ జడ్పీడీసీ ఎన్నికల ప్రచారానికి చివరి రోజు మనకు ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి గౌరవనీయులు, మన శాసనసభ్యులు, మన అతి ఇక్కడ దగ్గరనే ఉన్నటువంటి మన నాయకుడు మన జయపాలన్న గారికి, మరియు రాష్ట్ర నాయకుడు మన గోరి శ్రీనివాసరెడ్డి అన్నగారికి, మరియు మన దశరథ అన్న గారికి, అదేవిధంగా మా రాజకీయ గురువు వెంకటరెడ్డి గారికి, మరియు అదేవిధంగా మా శంకరన్న మాజీ సర్పంచ్ గారికి, అదేవిధంగా మన రవి గారికి, ఇప్పుడు జడ్పీడీసీగా పోటీ చేస్తున్నటువంటి శ్రీనివాస్ యాదవ్ గారికి, మరి వేదిక మీద ఉన్న అందరి పెద్ద పెద్దలకు, మరియు కార్యక్రమానికి చేసినటువంటి మా అమ్మలు అక్కలు అన్నలు తమ్ములకు అందరికి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు స్వతంత్రం వచ్చి మనకు 75 సంవత్సరాలు అయింది. మనం ఏ పార్టీతోటి పోటీ చేసినాం, కాంగ్రెస్ పార్టీతోటి, కాంగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీతోటి పోటీ చేసినాం. కానీ ఇవాళ ఒక దొంగ పార్టీ మండలంలో ఏర్పడ్డది. ఒక దొంగ నాయకుడు ఇక్కడ వచ్చి మొత్తము ఉన్న మన రేషన్ బియ్యాన్ని అమ్ముకొని పెద్ద పైసలున్నట్టుగా అవతారం ఇచ్చి ఎత్తి ఇవాళ ప్రజాధికారికి మోసం చేయడానికి వచ్చిన పార్టీతోటి మనము పోటీ చేయవలసిన అవసరం వచ్చింది. ఎందుకంటే తెలంగాణ కోసం మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత ఉద్యమం చేసి తెలంగాణ తెచ్చిన తర్వాత మనము అనేక రంగాలలో ఉపాధి పొందుతున్నాం. ఎందుకంటే ఆయన తెలంగాణ లేకుంటే మనకు ఇవాళ ఈ తాటాలు కానీ ఈ గూడాలు కానీ ఎక్కడ కూడా గ్రామ పంచాయతీలు ఉండేవి కావు. ఈరోజు రాష్ట్రంలోనే మొత్తము కనీసము 3,000